విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన కుమారుడు డాక్టర్ సుధాకర్ను అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది సుధాకర్ తల్లి కొలివెంటి కావేరి లక్ష్మీబాయి. తన కుమారుడు ఇంతవరకు జ్యుడిషియల్ లేదా పోలీస్ కస్టడీకి అనుమతి లేదని ఏపీ పోలీస్ సిబిఐ కేసులు మాత్రమే పెట్టిందని తెలిపారు సుధాకర్ తల్లి. పోలీసులు సుధాకర్ను అక్రమంగా నిర్బంధించి మానసిక వైద్యశాలలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ అక్రమ నిర్బంధానికి లీగల్ అథారిటీ లేదన్న కావేరి స్వేచ్ఛ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని పిటిషన్ వేశారు. హైకోర్టులో తక్షణమే సుధాకర్ను ప్రవేశపెట్టాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన కుమారుడు డాక్టర్ సుధాకర్ను అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు సుధాకర్ తల్లి కొలివెంటి కావేరి లక్ష్మీబాయి. తన కుమారుడు ఇంతవరకు జ్యుడిషియల్ లేదా పోలీస్ కస్టడీకి అనుమతి లేదని ఏపీ పోలీస్ సిబిఐ కేసులు మాత్రమే పెట్టిందని తెలిపారు సుధాకర్ తల్లి. పోలీసులు సుధాకర్ను అక్రమంగా నిర్బంధించి మానసిక వైద్యశాలలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ అక్రమ నిర్బంధానికి లీగల్ అథారిటీ లేదన్న కావేరి స్వేచ్ఛ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని పిటిషన్ వేశారు. హైకోర్టులో తక్షణమే సుధాకర్ను ప్రవేశపెట్టాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది.